మామూలు గవర్నమెంటే కలుపుకుంటుంది, కలుపుతారే. ఇంకోటి చెప్తున్నా, ఇది 100% అసంభవం. గవర్నమెంట్లో కలపడం అనేది పూర్తి స్థాయి అసంభవం. ఈ భూగోళం ఉన్నత కాలంలో జరిగేది కాదు. చూద్దాంగా ఏం జరిగిందో. అక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేసారు వాళ్ళు, అది ఏ మను కూడా జరగలేదు, మీకు తెలియదు. కంపి చేసి ఇంక 3 నెలలు 6 నెలలకో ఏదో చెప్తారు కథ. అది ఏం చెప్తారు అనేది నేను అదే చెప్తున్నా, నీకు అర్థమవుతుంది. సీఎం జగన్ సంగతే చెప్తున్నాను నేను, మంది చెప్తే ఫుల్ మైకిల్నే చెప్పాడు దానికి రాష్ట్రం. ఏం చేసినా కంపి చేసిన ఆర్డర్ ఇచ్చారు, కంపి చేసిండ్రు. ఏమవుతుందో దేవుని కేక ఇప్పుడు. ఎస్ ఐఎమ్ టెలింగ్ ద ఫ్యాక్ట్. ఇప్పుడు ఈ సోకాల్డ్ బీజేపీ బాగా ఉపన్యాసాలు మాట్లాడుతున్నారు కదా, ఏ రాష్ట్రంలో చేసినారండి బీజేపీ గవర్నమెంట్? ఇన్ని 19 రాష్ట్రాలు ఉంది, ఎందుకో చేయలేదు. మరి ఇప్పుడు మాట్లాడే బీజేపీ పవిత్రమైంది అని బీజేపీ రూలింగ్ పార్టీకి ఉన్న గవర్నమెంట్ ఎందుకు చెప్తలేరు కదా, చెప్పు ఫస్ట్ ఒకటి. మన పక్క మహారాష్ట్రలో ఉండే, కర్ణాటకలో ఉండే, కర్ణాటకలో చేయమను, ఎందుకో చేయరు. చెప్పాలని నాకు ఎందుకు చేత కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా 4 ఉన్నాయి, పంజాబ్లు ఇంకొక ఇంకొక ఆడ చేస్తుందా, మరి ఎందుకు చేయరు అక్కడ? ఇక్కడ జోరుగా మాట్లాడుతున్నారు. వ్యవస్థలన్నీ కూడా ప్రైవేట్ అవుతున్నాయి. ఆ స్థితిలో ఇవాళ కార్పొరేషన్ ని గవర్నమెంట్ గా టేక్ ఓవర్ చేయటం అనేది చాలా గొప్ప నిర్ణయం, మొండి నిర్ణయం. ఎక్కడ జరిగే పరిస్థితి అయితే కనపడలేదు. ఏదైతే మొన్న తెలంగాణ సమ్మె సందర్భంగా కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట చూద్దాం, 3 నెలలు ఇంకా ఉంది కదా, 6 నెలలు ఉంది కదా, ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూద్దాం అని వారు చెప్పిన మాటతో మా ప్రభుత్వంలో ఇంకా కసి పెరిగింది, మాలో బాధ్యత పెరిగింది. ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు కేబినెట్ లో ఆర్టీసీని విలీనం చేస్తున్నాం కార్మికులందరినీ అని చెప్పాము, దాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరాలి అనే ఒక దృఢ సంకల్పం ఇంకా పట్టుదల పెంచారు కేసీఆర్ గారు మాలో. ఖచ్చితంగా మేము ఆయన్ని చెప్పినటువంటి మాటని పాజిటివ్ గా తీసుకుని కొద్ది మాసాలు 3 మాసాల్లోనో లేకపోతే 6 మాసాల్లో ఆయన చెప్పినటువంటి 6 మాసాల్లోనో ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాం. ఖచ్చితంగా ఆర్టీసీని కార్మికులందరినీ కూడా గవర్నమెంట్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మీద